హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ మైలే సుమ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఈరోజు వీడియో ఏంటంటే మొన్న మక్క వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు మా అక్క అయితే కజ్జికాల చేసింది ఆ వీడియో అప్పుడు పెట్టడానికి అయితే నా సెల్లు లేదు ఎందుకంటే ఆ ఊరిలో సిగ్నల్స్ లేవు నా సెల్కి అందుకని చూడండి ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను ఫస్ట్ చనగితనాలను అయితే ఇలా వేపుకోవాలి బాగా తర్వాత వాటిని కొంచెం మిక్సీ గిన్నెలు వేసుకొని తర్వాత చనపప్పు ఉంది కదా పుట్నాల పప్పు అవి కూడా వేసుకొని మొత్తం అయితే మిక్సీ పట్టుకోవాలి అంటే ఒకేసారి పట్టు కాబట్టి నేను కొంచెం కొంచెం అయితే వేసుకుంటున్నాను ఒకేసారి పట్టేమంటే మనకి వేసుకోవచ్చు ఇలా మొత్తం అయితే మిక్సీ పట్టాక మళ్ళీ దీంట్లోకి బెల్లం తీసుకొని ఇట్లా కొంచెం చిన్న ముక్కల్లాగా నల్ల మనం మిక్సీ గిన్నెలు అయితే వేసుకోవాలి మళ్ళీ అంటే ఆ పిండిలోకి కలిసేటట్టుగా మొత్తం అంటే కొంచెం కొంచెం బిండి అయితే పిండిలోకి ఇలా బెల్లం వేసుకొని మొత్తం అయితే ఇలా మిక్స్ చేసుకున్నాక ఇలా ఉండలేం లేకుండా అంటే బెల్లం ఉండలేం లేకుండా మొత్తం అయితే అలా కలుపుకున్నాక మళ్ళీ ఎండు కొబ్బరి అయితే ఇలా చూడండి నేను ఈ చూపించిన విధంగా ఎండు కొబ్బరిని కూడా మిక్స్ చేసుకొని మనం తయారు చేసుకున్న పిండిలు వేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి మీరు కావాలంటే పుట్నాల పప్పు కొబ్బరి బెల్లం సరిపోయిద్ది కావాలంటే శనగతనాలు వేసుకోవచ్చు లేదంటే వద్దనుకుంటే వదిలేసేయచ్చు అది మీ ఇష్టం తర్వాత మైదా పిండి లేదా గోధుమ పిండి అయినా తీసుకోండి లేదంటే రెండు కలిపి తీసుకొని ఇలా ఫస్ట్ కొంచెం సాల్ట్ కొంచెం నూనె వేసుకొని మొత్తం కలిసేటట్లు ఇలా కలిపి మనం చపాతి పిండి ఎలా కలుపుకుంటామో సేమ్ అలాగే కలుపుకొని పక్కనైతే పెట్టుకోవాలి ఎందుకంటే కొంచెం మెత్తగబడిద్ది ఒక అరగంట గంట నానితే చపాతి పిండి అనేది చాలా బాగుండిద్ది ఒకసారి ట్రై చేయండి మొత్తం అలా కలుపుకొని చపాతి పిండిలు ఎలా చేసుకుంటాం సేమ్ అలాగే చేసుకోవాలి నేనైతే కజ్జాగాలు చేతితో చేస్తానండి ఎందుకంటే మేము చిన్నపిల్లలప్పుడు మా ఊరిలో ఒక ఆంటీ ఉండేది ఆమె అయితే చేత్తోనే అల్లిద్ది మన కజ్జకాయని ఆమెని ప్రతి ఒక్కరు అంటే మా ఊర్లో ఎవరు కజ్జకాయలు చేసుకున్నా ఆమెను వేసుకొచ్చుకొని ఆమె చేతి వాళ్ళు అలా మా ఇంట్లో ఎన్ చాలాసార్లు మా పిన్నామ్మ మా అమ్మ వాళ్ళైతే పిలిపించుకొని ఇలా వాళ్ళు వాళ్ళు చేయించుకునేటప్పుడు నేను అప్పుడప్పుడు ఊరికి వెళ్తాను కదా పండుగలకి వాటికి వా చేసేటప్పుడు నాకు కూడా ఇంట్రెస్ట్ అనిపించింది బాగా అంటే కజ్జాగా చేత్తో చేసి ఇస్తాను సరే నేను కూడా చేద్దామని ట్రై చేశాను రెండు మూడు సార్లకి వచ్చేసింది అప్పుడు తను అనింది ఎంతమంది ఇళ్ళకి వెళ్ళాను ఎవరు ట్రై చేసినా రాలేదు నువ్వు ట్రై చేస్తే వచ్చింది నిజంగా నిజంగా నాకైతే ఒకసారి ట్రై చేయగానే రెండు మూడు సార్లకి వచ్చేసింది అంటే మనం ఇంట్రెస్ట్ పెట్టాలి ఎప్పుడైనా సరే ఆమె ఎప్పుడైనా నేను ఉన్నా లేకపోయినా నువ్వు పెద్ద అయినాక కజ్జకాలు చేసేటప్పుడు ఈ ఎల్లకంగా నువ్వు వలైతే నేనైతే గుర్తొస్తాను నీకు అని నిజంగా ఫ్రెండ్స్ ఇప్పుడు నేను కజ్జికాలు చేసేటప్పుడు ఖచ్చితంగా తనైతే గుర్తొచ్చిద్ది ప్రతిసారి నాకు చూడండి చపాతి పిండిని మరి మన పూరి పిండి అంత చిన్న సైజ్ చేసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా అటు మధ్య అరిచేతిలో అలా ఆ పిండిని అంటే మనం వేసుకున్న చపాతీని వేసుకొని చూడండి అటు అంచు ఇటు అంచు ఇలా నేను ఈడులో చూపించిన విధంగా పిండిని అలా ఫోల్డ్ చేసుకుంటాను లోపలికి ఈ అయితే కలుపుతూ ఉండాలి మైదా పిండి చపాతీ పిండిలే కాబట్టి అతుక్కుంటే లేదంటే కొంచెం తేమ చేసైనా అతికించుకోవచ్చు అది మన ఇష్టం తర్వాత చూడండి నేను ఈడులో చూపించిన విధంగా ఆ పైది అలా మెలక కొంచెం లోపలికి అలా ఫోల్డ్ చేస్తుంటే మనకు మెలక అనేది వస్తుంది అంటే కొంచెం అల్లినట్టు వస్తుంది నిజంగా చాలా బాగుంటాయి గట్టిగా ఉంటాయి పగలవు అల్లకం అనేది అస్సలు ఊడిపోదు మనకి ఒక్కోసారి అల్లకం అనేది సరిగా అల్లుకోక వరకుని పొగులుతాయి కదా నూనె లేగానే ఈ అల్లకం అయితే ఒకసారి ట్రై చేయండి నిజంగా చాలా ఈజీ అంటే కొత్తగా ఉండిద్ది చూడటానికి కూడా కజ్జికాయ్ చాలా అందంగా ఉండిద్ది ఒకసారి చూడండి మొత్తం అయితే అలా చేసుకొని పక్కన అయితే పెట్టుకోవాలి అన్నీ చేశాక మనం అంటే అన్నీ కజ్జకాయాలన్నీ చేసుకున్నాకే మనం ఆయిల్ పొయ్యి మీద పెట్టేసి మనమైతే కజ్జకాయలని మనం డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి నేను చేస్తుంటే మక్క వాళ్ళ కూతురు కూడా వచ్చేసి చేస్తుంది తను చపాతి చేస్తుంటే నేను కజ్జకాయలు చేశాను ఫస్ట్ మక్క చేసింది తర్వాత మక్క చేస్తుంటే తను వచ్చి నేను చేస్తానని చెప్పి హెల్ప్ చేసింది ఎందుకంటే ఈలోపు మక్క ఆయిల్ పెట్టి కజ్జాకాయల్ని నూనెలో వేయాలి కదా బాగా వేడివేడి నూనెలో వేయాలి అందుకని చెప్పేసి మాకు అయితే ఆ ఆయిల్ అయితే పొయ్యి మీద పెట్టుకుంది చూడండి మొత్తం అయితే మేము చేసేసాము అంటే ఎక్కువ చేసుకోలేదు లే కజ్జాకాయలు శనగత్తనాలు పొడేశాం కదా అందుకని కొంచెమే చేసుకున్నాం ఎక్కువ రోజులు ఉంటే పాడేద్ది కదా ఆసన వచ్చింది అందుకని చెప్పేసి మేమైతే కొంచెమే చేసుకుంటున్నాం మామూలుగా కావాలంటే ఆ పొడి ఉండేది కదా ఆ పొడి బదులు ఇందాక నేను చెప్పినట్టు పుట్నాల పప్పు కొబ్బరి అని వేసుకోవచ్చు లేదంటే బొంబాయి రండి కదా బొంబాయి రవ్వని బాగా నెయ్యిలో వేపుకొని దాంట్లో కూడా వెండి కొబ్బరి జీడిపప్పు ఇలాంటివి కూడా వేసుకొని సేమ్ ఇలాగే కజ్జకాయ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేయండి కాకపోతే ఎప్పుడు ఒకే రకంగా ఎందుకని కొత్తగా మేము ఎలా అయితే ట్రై చేసాం కజ్జకాయలు అంటే బొంబాయి రావుతోనూ లేదంటే పుట్నాల పప్పుతోనే తయారు చేస్తారు కదా ఎవరైనా అలా ఎందుకని మేమైతే చనగిత్తనాలతో ఇలా చేసుకున్నాం టేస్ట్ అయితే బాగుండిద్ది నోటికి తినాలన్నా కూడా టేస్ట్ అనేది బాగుండిద్ది కదా అందుకని చెప్పేసి మొత్తం అయితే తయారైపోయినాక అంటే మొత్తం చేసేసాముగా అయిపోయినాయి ఎక్కువ చేయలేదని చెప్పా కదా తొందరగానే అవుతుంది ఎక్కువ టైం అయితే పట్టదు చాలా ఈజీగా తొందరగా చేసుకోవచ్చు ఎందుకంటే చూడండి మనం క కజ్జాకాయది ఉంటుంది కదా చెక్క దాంట్లో పెట్టి మనం చేసేసామంటే చుట్టుపక్కల మళ్ళీ పిండి తీసి మళ్ళీ చేయాలి అలా చాలా ప్రాసెస్ ఉండిద్ది ఎలా అనుకో మనం ఎంతైతే కజ్జకాయ చేయాలనుకుంటున్నామో అంత పిండి అంత చపాతీని చేసుకొని దాంట్లో పిండి పెట్టి ఇలా చేతలకు మళ్ళటమే కదా చాలా ఈజీగా ఉండిద్ది తొందరగా కూడా అయిపోద్ది ఇంకా చూడండి నూనె బాగా ఈటెక్కినాక ఇలా అయితే వేసి మరీ ఈటెక్కడమంటే మరీ పైన మాడిపోకూడదు కదా అలా లోపల పిండి కూడా కొంచెం కుక్ అయ్యేటట్టు టేస్ట్ బాగుండేటట్టు డీప్ ఫ్రై చేసుకొని పక్కన తీసుకోవటమే అంతే ఫ్రెండ్ చాలా ఈజీ ఒకసారి ట్రై చేయండి మక్క చేస్తుంటే నేనైతే హెల్ప్ చేశాను అంతే మక్క వాళ్ళు చెక్కలతో చేసుకునే వాళ్ళంట నేను ఎందుకు లే చెక్కతో చేయటం నాకు చే చేతులతో చేయటం వచ్చు కదని చెప్పేసి నేనైతే చేశాను మొత్తం అయితే అయిపోయినాయి చేయటం చూడండి ఫైనల్ లుక్ అయితే ఎలా ఉంటాయో ఒక్కడ కూడా పగలదు నిజంగా ఒకసారి ట్రై చేయండి ఎలా మొత్తం అంటే గోల్డెన్ కలర్ వచ్చినాక పక్కన తీసుకోవటమే అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఎప్పుడైనా కజ్జకాయలను చేయాలనుకుంటే ఖచ్చితంగా ఇలా ఈ పద్ధతులు అయితే చేయండి ఎవరైనా కజ్జకాయ ఒకే రకంగా చేస్తారు కాకపోతే చేతకంతో ఇలా చేసుకుంటే నిజంగా చాలా రోజులు ఉంటాయి ఒక్కటి కూడా పగలకుండా నీట్గా అయితే వస్తాయి ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చినాయో కూడా నాకు కామెంట్ చేయండి అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు మన ఛానల్ని చూస్తూనే ఉండండి ఫైనల్ లుక్ కూడా ఎలా ఉన్నాయో కూడా చూపిస్తాను మొత్తం కజ్జాకాలు అయిపోయినాక టైం కూడా ఎక్కువ పట్టదు గంటలు మొత్తం చేసేసుకోవచ్చు చూడండి అన్నీ అయితే అయిపోయినాయి పిండి కూడా వేస్ట్ అవ్వదు నిజంగా ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్